జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలని చెప్తాం. జస్ట్ క్వాంటిటీ ఐటమ్ క్వాంటిటీ ఇస్తూనే ఆటోమేటిక్గా మనము ట్యాక్స్ అదే డిఫాల్ట్గా ఎలా సెట్ చేయాలని చెప్తాం. ఆల్రెడీ మీరు పర్చేస్గానే సెట్ చేసుకోవచ్చు, సేల్స్గానే సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ అని ఇవ్వకుండా ఆటోమేటిక్గా ఐటమ్స్ తీసుకొని క్వాంటిటీ ఇస్తానే, రేట్ ఇస్తానే ఆటోమేటిక్గా అది పర్సంటేజ్ బట్టి అదే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి, జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. అది పర్చేజ్లైనా చేయొచ్చు, సేల్స్లైనా చేసుకోవచ్చు, మన ఛాయిస్. ఓకే, అది ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ మన దగ్గర లెడ్జర్స్ ఉన్నాయి, సప్లయర్స్ ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు, పర్చేజ్ ఉన్నాయి, సేల్స్ అన్నీ ఉన్నాయి. సో సేల్స్కి చేస్తున్నాను నేను. ఓకేనా, అది ఎక్కడ చేయాలని చూపిస్తాను. ఫస్ట్ ఆల్టర్లోకి వెళ్ళండి. ఆల్టర్లోకి వెళ్ళిన తర్వాత ఓచర్ టైప్లోకి వెళ్ళండి. ఓచర్ టైప్లోకి వెళ్ళిన తర్వాత సేల్స్లోకి వెళ్ళండి. సేల్స్ ఎంటర్ ఎంట్రీ ఇవ్వండి. ఇక్కడ ఇవ్వాలి నేమ్ ఆఫ్ క్లాస్. ఇక్కడ విత్ ఇన్ ద స్టేట్లో అయితే సేల్స్ అని ఇవ్వండి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఇక్కడ సేల్స్ అని తీసుకోండి. మీరు లెడ్జర్ చేసింటారు కదా, ఆ లెడ్జర్స్ ఇక్కడికి వచ్చి ఉంటాయి. సేల్స్ అని ఇవ్వండి. సెట్ ఆల్టర్ ట్యాక్స్ డీటెయిల్స్, దీన్ని ఎస్ చేయండి. ఇక్కడ స్పేస్ ఇస్తే సేల్స్కు సంబంధించి అన్నీ చూపిస్తాయి. మనకు కావాల్సింది సేల్స్ ట్యాక్సబుల్ కాబట్టి సేల్స్ ట్యాక్సబుల్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఇలా ఇది విత్ ఇన్ ద స్టేట్కి సెలెక్ట్ చేసుకున్నాం. విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఈ సెట్టింగ్ ఎంటర్. నెక్స్ట్ అదర్ స్టేట్కి సేల్ చేస్తే సేల్స్ ఐజిఎస్టీ, ఐజిఎస్టీ. ఇక్కడ సేల్స్ ఐజిఎస్టీ అని లెడ్జర్ చేయలేదు, మర్చిపోయా, ఇక్కడ చేసుకుంటా ఆల్ట్ సి, డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతుంది. సేల్స్ అకౌంట్స్ అంటే ఏం పర్వాలేదు. తర్వాత ఎస్ చేయండి. ఇది ఇంటర్ స్టేట్ కదా, ఇంటర్ అని టైప్ చేయండి. ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్, ఇంటర్ స్టేట్ స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్, అదర్ స్టేట్ కాబట్టి ఐజిఎస్టీ, ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, సేల్స్లోకి వెళ్ళండి, ఓచర్స్లోకి వెళ్ళి సేల్స్ చేస్తున్నాను. చూసారా ఇలా సెట్టింగ్ వస్తుంది. విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తున్నాం అనుకోండి, సేల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ డిఫాల్ట్ సెట్టింగ్ వచ్చేసింది. ఇక్కడ గణేష్ మర్చెంట్స్, ఒక ఐటమ్ తీసుకుంటున్నాను. చూసారా డిఫాల్ట్గా ట్యాక్స్ పడిపోతుంది. ఆటోమేటిక్గా ట్యాక్స్ అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. దీన్నే జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. ఒకవేళ అదర్ స్టేట్కి సేల్ చేసామనుకోండి, ఎఫెక్ట్ సేల్స్ ఐజిఎస్టీ, విఆర్ ట్రేడర్స్ అంటే ఎంవీఆర్ సాఫ్ట్వేర్ సంథింగ్ ఎవరైనా కావచ్చు, అదర్ స్టేట్కి సంబంధించి తీసుకున్నాం, లేదంటే కొత్తగా క్రియేషన్ చేస్తాను ఆల్ట్ సి. తెలంగాణ సరా, ఐజిఎస్టీ ట్యాక్స్ పడిపోతుంది ఆటోమేటిక్గా. డిఫాల్ట్గా ట్యాక్స్ పడిపోతుంది ఇలా. ఓకే, దీన్ని మనం జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. సేల్స్కైనా సెట్ చేసుకోవచ్చు, పర్చేస్కైనా సెట్ చేసుకోవచ్చు, మన ఛాయిస్. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసేయాలి, తీసి నార్మల్గా పెట్టాలి. అంటే ఏం చేయాలి, మళ్ళీ సేమ్ అదే పొజిషన్లోకి వెళ్ళాలి. ఆల్టర్ ఓచర్ టైప్ సేల్స్, డైరెక్ట్గా మౌస్తో సేల్స్ సెలెక్ట్ చేయండి, స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్, తీసేసాను, సేవ్ చేయండి, ఎస్కేప్ ఎస్కేప్ ఓచర్స్. ఇప్పుడు సేల్స్ ఇవ్వండి, వెళ్ళిపోయిందా, ముందు ఎలా వచ్చిందో అలా వచ్చేసింది. అంటే ఆటో ట్యాక్స్ క్రియేషన్ అనేది వెళ్ళిపోయింది.
డిఫాల్ట్ గా. ఓకే, ఈ విధంగా మనం జిఎస్టి ట్యాక్స్ ఓకే క్లియర్ మా అర్థమైందా జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్లియర్ చేయాలనేది? యా సార్ క్లియర్. అర్థమైంది కదా గైస్? యా సార్.